మాస్కులు లేవు కిట్లు లేవు అని చెప్పినటువంటి డాక్టర్ సుధాకర్ పైన ఒక ప్రభుత్వ డాక్టర్ పైన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా సస్పెన్షన్ పెట్టువేసింది దానితో ఇది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి డాక్టర్ల సమాజం తలదించుకోవాలి మా హాస్పిటల్లో ఇవి లేవు పరికరాలు లేవు ఒక పక్కన ప్రపంచ మహమ్మారి కరోనాను తరిమికొట్టాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది ఒక పౌరుడిగా ఒక డాక్టర్గా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా స్పందించి ఆయన ఎలిగెత్తి తాడితే ఇది ప్రభుత్వానికి తప్పు భజన చేయాల భజన పనులు కావాలి ఉన్నాలా కేసులు తగ్గించి చెప్పాలి ఇవాళ జరుగుతున్నది అదే ఇవ్వాలి విజయవాడ రాష్ట్రంలో కేసులను తగ్గించి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉందని చెప్పి స్టే హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నారు ఇది సిక్కుచేట అనమాట ఆ క్రమంలోనే డాక్టర్ సుధాకర్ని సస్పెండ్ చేశారు కాబట్టి అటువంటి ఒక మంచి డాక్టరు సస్పెన్షన్ అయిన తర్వాత ఆయన మెంటల్ డిప్రెషన్ గురయ్యాడు దానివల్ల కొంచెం ఆయన సామాజికంగా ఆయన చేసినటువంటిది నైతికంగా సామాజికంగా అది తప్ప ఉండదు మద్యం సేవించటం కానీ దానికి కారణం ఎవరు ఆ డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే మానసిక ప్రవృత్తి దెబ్బతినటానికి ఆయన మానసిక స్థైర్యం దెబ్బతినటానికి మానసికంగా ఆయన కోరుకోలేనటువంటి పరిస్థితి తీసుకెళ్ళడానికి ఒక డాక్టరు కారణం కాబట్టి వాళ్ళ మేధావుల్ని డాక్టర్స్ని వైద్యో నారాయణోహర్ అన్నారు పెద్దలు కాబట్టి వాళ్ళ వైద్యుడిని ఆ రకంగా కట్టి కట్టివేసి రోడ్ల మీద పడవేయటం అంటే చాలా దుర్మార్గపూర్తమైనటువంటి చర్య దీని మీద ఒక ఎంక్వైరీ జరపాలి ఎంక్వైరీ కమిటీ వేయాలి ప్రభుత్వం వేసి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే ఒక దళిత డాక్టర్ పైన ఇవాళ డాక్టర్ జరిగిన తర్వాత దళితుడు అనటం కాదు అసలు ఈ ప్రభుత్వం వాళ్ళ నక్కా మోసాలు నక్కా వేషాలు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది మోసం చేస్తుంది ప్రజల్ని ఆ క్రమంలో భాగమే ఈ రోజున ఈ కరోనా సందర్భంగా డాక్టర్ సుధాకర్ పైన అక్రమ సస్పెన్షన్ని విధుల్లోకి అక్రమంగా తీసుకో విధుల్లోకి తీసుకోమని చెప్పేసి కోరుతున్నాము అలాగే డాక్టర్ సుధాకర్ పైన తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి ఎత్తివేయటం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఒక మంచిని చేసినట్టుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల ఆ గత ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి పనిష్మెంట్కి గురైనాయో నీకు కూడా భవిష్యత్తులో తప్పదు ఎవరికైనా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే ప్రభువులు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోతే ఫలితం అనుభవిస్తాడు కాబట్టి ఒక డాక్టర్ మీదటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ క్రమంలోనే ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం